అందరికి నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ముందుగా అందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. ఈ ధనుర్మాసం సందర్భంగా మనం చాలా పవిత్రమైన ఆండాళ్ళ అమ్మవారి తిరుప్పావైని నేర్చుకుంటూ ఉన్నాం. నిన్న ఇంట్రడక్షన్ లో ఆ తిరుప్పావై గురించి, అమ్మవారి గురించి వీలైనన్ని విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నించాం. అలాగే అమ్మవారి ధ్యాన శ్లోకాలను కూడా నేర్చుకున్నాం. ఈ రోజు తిరుప్పావైలో మొదటి పాశురాన్ని నేర్చుకోబోతున్నాం. అయితే ఈ మొదటి పాశురాన్ని నేర్చుకోబోయే ముందు దీని నేపథ్యం, దీని పూర్వరంగాన్ని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం నిన్ననే చెప్పుకున్నాం కదా, అమ్మవారు భావనలో ఆ రేపల్లలోని గోపెమ్మగా తనను ఒక గోపికగా భావించుకున్నారు. అలాగే తన తోటి చెలులందరినీ కూడా గోపికలుగా, అక్కడున్నటువంటి వటపత్ర సాయిని శ్రీకృష్ణుడిగా భావించుకుంటూ ఈ వ్రతాన్ని చేయబోతున్నారు. అయితే దీని ముందు అక్కడ రేపల్లెలో శ్రీకృష్ణుడు అలాగే మిగిలిన గోపికలందరూ కూడా చిన్న వయసు నుంచి అలా అలా పెరిగి పెరిగి యుక్త వయస్సులోకి వచ్చారట. అయితే యుక్త వయస్సులోకి రాగానే ఆ గోకులంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తమ ఆడపిల్లల్ని దాచేశారట. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిలిపివాడు, అన్నీ ధూర్త లక్షణాలు కదా, అల్లరి పనులు కొంటె పనులు చేసేవాడు కాబట్టి అమ్మో ఈ ఆడపిల్లలందరినీ రక్షించాలని శ్రీకృష్ణుడి కంటపడకుండా ఆడపిల్లలందరినీ దాచిపెట్టారు. కానీ ఇక్కడ మర్మం ఏమిటంటే అక్కడున్న గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి అంత ప్రేమించడానికి, ఆయన్ని ఇష్టపడడానికి కారణం వాళ్ళందరూ గోపికలే కాదంట. అంతకు ముందు జన్మలో వాళ్ళు గొప్ప ఋషులు, మహర్షులు, అలాగే గంధర్వులు, అప్సరసలు, కిన్నెరలు, యక్షులు, ఇట్లా రకరకాలు, అంటే ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ అని తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ పరమాత్మను చేరుకోవాలి అనే కోరికతో ఆ గోపికలుగా పుట్టి ఆయననే ప్రేమిస్తూ, ఆయన వెంటే పడుతూ, ఆయన్నే కోరుకుంటూ తిరుగుతున్నారనమాట. ఈ విషయం అర్థం కాని పెద్దవాళ్ళందరూ ఏమో శ్రీకృష్ణుడి కంటపడకుండా గోపికలందరినీ దాచిపెట్టారట. అయితే తరువాత ఏమైంది, ఒక్కసారిగా కరువు కాటకాలు వచ్చాయట. వర్షాలు పడలేదు, పంటలు లేవు, తినడానికి తిండి లేదు. అప్పుడు పెద్దలందరూ చెప్పారట, కన్నెపిల్లలు చేయవలసిన ఒక వ్రతం ఉంది, ఆ వ్రతం ఎలా చేయాలో శ్రీకృష్ణుడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఈ గోపికలందరూ కలిసి ఆ శ్రీకృష్ణుడి దగ్గర ఆ వ్రతాన్ని చేస్తే తిరిగి మళ్ళీ ఈ గోకులం సస్యశ్యామలం అవుతుంది అని చెప్తారు. అప్పటికేముంది పెద్దలందరూ, మరి తప్పదు కదా, ఆ పిల్లలందరినీ తీసుకుని, గోపికలందరినీ తీసుకుని కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ముందు కృష్ణుడు కొంత బెట్టు చేస్తాడు, ఇన్నాళ్ళు వాళ్ళని కలవనివ్వలేదు కదా, కానీ తర్వాత ఒప్పుకొని. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ఆ భగవంతుడు తనను ప్రేమతో కొలిచేవారినైనా, అవసరాల కోసం కొలిచేవారినైనా, ఏదైనా అవకాశం కోసం అప్పటికప్పుడు పూజించేవారినైనా ఎవరినైనా కూడా రక్షిస్తాడట, కోరుకుని తీస్తాడట. అంతటి దయాళుడు ఆ పరమాత్ముడు. కాబట్టి వాళ్ళు వచ్చి అడగగానే శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. ఆ గోపికలందరినీ పెద్దలు పంపించారు. శ్రీకృష్ణుడు వాళ్ళకి ఏ విధంగా వ్రతం చేయాలో చెప్పి పొద్దున్నే లేచి స్నానం చేయడానికి రమ్మని వ్రతం చేద్దామని చెప్తాడనమాట. ఇక ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన గోపికలు ఎవరూ నిద్రపోలేదు. చాలా కాలం తర్వాత ఆ శ్రీకృష్ణుడిని చూసిన తర్వాత ఎవరికి నిద్రపడుతుంది? శ్రీకృష్ణుడు కూడా నీలాగృహంకి వెళ్ళి, ఆయనకు కూడా నిద్ర పట్టలేదట, ఆయన కూడా నీలాగృహంకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. గోపికలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి కొంతమంది నిద్ర లేకుండా, కొంచెంసేపు నిద్రపోతూ, నిద్ర లేస్తూ, ఇలా రకరకాల ఆలోచనలతో వాళ్ళందరూ ఉండగా ఇక్కడ ప్రధాన కథానాయిక మన ఆండాళ్ళమ్మవారు కదా. కాబట్టి ఆండాళ్ళమ్మవారు తెల్లవారుజామునే ఈ పాశురంలో ఈ కాలాన్ని గురించి, చేయబోతున్న వ్రతాన్ని గురించి, ఇది చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి చెప్తూ తన చెలులందరినీ స్నానానికి రమ్మంటూ పిలుస్తూ ఈ పాశురం ఆరంభమవుతుందన్నమాట. మనం చెప్పుకున్నట్లుగా కళ్యాణి రాగంలో చాలా సింపుల్ ట్యూన్లో ఈ పాశురాలను నేర్చుకుందాం. ముందుగా అమ్మవారిని ఒకసారి ఆండాళ్ తిరువడిగలే శరణం అంటూ ప్రార్థించుకొని మొదటి పాశురం మొదలు పెడదాం. ఆండాళ్ తిరువడిగలే శరణం, మార్గళితింగళ్ மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாயிப்
పాడి సీర్మల్గుమాయప్పాడి సెల్వచ్చిరుమీర్గాళ్ సెల్వచ్చిరుమీర్గాళ్ కూర్వేల్ కూర్వేల్ కొడుందొళిలన్ కొడుందొళిలన్ నందగోపన్ నందగోపన్ కుమరన్ కుమరన్ ఏరార్ంద కన్ని యశోదై యశోదై ఇళం సింగం కార్మేని చంగణ్ కార్మేని చంగణ్ కదిర్మదియంబోల్ కదిర్మదియంబోల్ ముగత్తాన్ ముగత్తాన్ విడదీసి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్క లైన్ కలిపి పాడుతూ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ போதுவீர் போதுமினு நீரிளைர் நீராட போதுவீர் போதுமினோ சீர்மல்குமாயிப்பாடி செல்வச்சிறுமீர்காள் சீர்மல்குமாயிப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் ஏரார்ந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் கார்மேனி செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் రెంబావాయ్ అనేది మకుటం లాగా అనమాట. అంటే ప్రతి పాసురం చివరకు కూడా ఈ ఏలో రెంబావాయ్ అనే వర్డ్ వస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్న పాసురం ఒక్కొక్క పదానికి కూడా అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఏముంది, మార్గళి తింగళ్, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి పదం. ఇక్కడ మనం గమనిస్తే ఇందులో నిగూఢంగా ముందుగా ఆండాళ్ళమ్మవారు లక్ష్మీనారాయణుని ప్రార్థిస్తూ ఈ పాసురాల్ని ఆరంభించారనమాట. మా అంటే మనకు తెలుసు కదా, లోకమాత ఎవరు, ఆ లక్ష్మీదేవి. అంటే ఇక్కడ మా అంటే లక్ష్మీదేవిని ప్రార్థించినట్టు. అదేవిధంగా మార్గళి తింగళ్ అంటే మార్గశీర్ష మాసం అనమాట. మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో ఆ పరమాత్మే స్వయంగా చెప్పాడు, అంటే ఈ మాసమే నేను అని. ఈ విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణుని కూడా అమ్మవారు ప్రార్థించి మొదటి పాసురాన్ని ఆరంభించారనమాట. కాబట్టి మార్గళి తింగళ్ అంటే మార్గశీర్ష మాసం. మది నిరైంద అంటే నిండు చంద్రుడు గల శుక్లపక్షం.
నన్నాళాల్ అంటే నల్ నాళ్ ఆల్ కలిస్తే నన్నాళాల్ అవుతుందన్నమాట. నల్ నాళ్ అంటే మంచి రోజులు, ఆల్ అంటే ఓహో అంటే ఆశ్చర్యార్థకం అన్నమాట, ఓహో మంచి రోజులు. నీరాడపోదు వీర్ మార్గశీర్ష స్నానం చేయాలనుకునేవారు పోదుమినో రండి, అంటే మార్గశీర్షం చే స్నానం చేయాలనుకునే వాళ్ళందరూ కూడా నాతో రండి అని అమ్మవారు పిలుస్తున్నారు. నేరిలయీర్ విలక్షణమైన ఆభరణాలు కలవారలారా. సీర్ మల్గుం సంపదలు పెరుగుతున్న ఆయిపాడి అంటే రేపల్లే గోకులం. శల్వం ఐశ్వర్యముతో నిండిన సిరుమీర్ కాళ్ ఓ పడుచులారా. కూర్ పదునైన వాడి అయిన వేల్ వేలాయుధమును ధరించిన వాడు అంటే వాడి అయిన బాకులాంటి ఒక ఆయుధం అనమాట. కొడుందొళిలన్ కృష్ణుడి విషయంలో అపచారం చేయాలి అనుకునే వారిపై క్రూరంగా ప్రవర్తించి కృష్ణుడి సేవ చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరు. నందగోపన్ ఆ శ్రీ నందగోపుని యొక్క కుమరన్ కుమారుడు. ఏరార్ంద కన్ని అంటే అందమైన కన్నులు గల యశోదై యశోదాదేవి యొక్క ఇళం సింగం బాలసింహం. అలాగే కార్మేని తాపమును పోగొట్టు నల్లని శరీరం కలవాడు. శంగణ్ ఎర్రని నేత్రములు కలవాడు. కాదిర్ మదియంబోల్ సూర్యుణ్ణి చంద్రుణ్ణి పోలిన ముగత్తాన్ ముఖము కలవాడు అయినటువంటి నారాయణనే. ఆ నారాయణుడే నమక్కే మనకే పరై అంటే మన చే కోరబడిన సాధనమును మన కోరికను ఆ పరాన్ని కోరుకుంటున్నారు కదా ఆ కోరికను తరువాన్ ఇచ్చువాడు. పారోర్ చూచువారు పుగళ పుగళ అంటే పొగడునట్లు పడిందు ఈ వ్రతములో చేరి. ఏలో రెంబావాయ్ ఇందులో మూడు ఉన్నాయి, మూడు భాగాలు. ఏల్ ఓర్ ఎంబావాయ్ ఏల్ అంటే ఈ విధముగా ఓ జనులారా, ఓర్ ఈ వ్రతమును చేయుటకు మనసు పెట్టుడు, ఎంబావాయ్ ఇది మా వ్రతమై ఉన్నది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఆ అమ్మవారు ఆండాళ్ళమ్మవారు ఆ గోపికలందరినీ పిలుస్తున్నారన్నమాట. ఓహో ఇది మార్గశీర్ష మాసం, వెన్నెల నిండిన చాలా మంచి రోజు. ఓ అందమైన ఆభరణములు ధరించిన పడతులారా పడచులారా, ఐశ్వర్యముతో నిండిన రేపల్లెలో సంపదలతో తులతూగుతున్నటువంటి ఓ బాలికలారా, ఈ మార్గశీర్ష స్నానం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరు సంకల్పించుకున్నారో వాళ్ళందరూ కూడా రండి, ముందుకు నడవండి. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణుడికి ఏ విధంగా ఏ ఆపద కూడా రాకుండా కాపాడుతున్న శ్రీ నందగోపుని కుమారుడు, అందమైన కన్నులతో అలరారే ఆ యశోదాదేవి యొక్క బాలసింహం, నీలమేఘశ్యాముడు ఎర్ర తామరల వంటి కన్నులు కలవాడు, సూర్యుని వలె ప్రకాశం చంద్రుని వలె ఆహ్లాదం ఇయ్యగలిగినటువంటి దివ్య ముఖబింబం కలవాడు అయినటువంటి నారాయణుడే. అతనిని తప్ప వేరొకరిని అర్థించని మనకే మనం అపేక్షించు వ్రత సాధనం పరం అంటే మనం ఏమి కోరుకుంటున్నామో దాన్ని ఇవ్వడానికి ఆయన అక్కడ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ వ్రతం చేయుటకు చూచి ఈ విధంగా మనం వ్రతం చేయడాన్ని చూచి లోకులందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషించేట్లు ఆనంద పడేటట్లు కూడా మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అంటూ ఆండాళ్ళమ్మ వారు ఈ మొదటి పాశురంలో తన చెలులందరినీ పిలుస్తున్నారన్నమాట. ఇది మొదటి పాశురం. ఇప్పుడు ఈ పాశురాన్ని ఒకసారి మనం కలిపి పాడదాం. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడపోదు వీర్ పోదుమినో నేరిళై సీర్ మల్గుమాయి పాడి செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணியசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே శరణం. ఇది తిరుప్పావైలో మొదటి పాశురం. ఈ పాశురం ఏ విధంగా పాడాలి, ఏ విధంగా కట్ చేస్తూ పాడాలి, అలాగే దీని భావం ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకున్నాం.
నాకు తెలిసిన జ్ఞానంలో నాకు తెలిసినంతటి మట్టుకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మా వాళ్ళందరం కూడా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పాసురాన్ని చక్కగా నేర్చుకొని ఏ రోజు పాసురం ఆ రోజు చూడకుండా వచ్చేట్లు ప్రాక్టీస్ చేసేయండి. రేపు రెండవ పాసురంతో తిరిగి మళ్ళీ కలుసుకుందాం.